టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే నిలుస్తుంటాయి. గతంలో జరిగిన మా ఎన్నికలు ఎంతటి సంచలనం అయ్యాయో మనందరికీ తెలుసు. నరేష్ ప్యానెల్, శివాజీరాజా ప్యానెల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీరంగం సృష్టించారు. అయితే ఈసారి ఎన్నికలు కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయని తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటికే మా ఎలక్షన్స్ బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు మోహన్ బాబు తనేడు, హీరో మంచు విష్ణు రేసులో ఉండగా ఇప్పుడు సీన్లోకి జీవిత రాజశేఖర్ రావడం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం మా కార్యదర్శిగా కొనసాగుతున్న జీవిత రాజశేఖర్ ఈసారి మా అధ్యక్ష బరిలో ఉన్నారని తెలుస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యామిలీ మద్దతుతో ప్రకాష్ రాజ్ బరిలో నిలుస్తున్నారని వార్తలు వస్తుండగా ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్న నరేష్ మద్దతు మంచు విష్ణుకు ఉందని తెలుస్తోంది. ఇప్పుడు జీవిత రాజశేఖర్ కూడా బరిలో ఉన్నారని తెలియడంతో పొలిటికల్ రేంజ్లో ఈ ఎలక్షన్స్ గురించిన చర్చలు షురూ అయ్యాయి. గత మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ నుంచి జీవిత, హీరో రాజశేఖర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ వైరం పీక్ స్టేజ్కి వెళ్లడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించడం, రాజశేఖర్ తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం లాంటి సంఘటనలు మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచాయి. మళ్ళీ ఇప్పుడు మా ఎలక్షన్స్ విషయమై ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తుండటంతో ఈ ఇష్యూపై ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. సో ఈసారి మా ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో చూడాలి మరి. గంట మీద వస్తాలి.